ఇప్పటికిప్పుడు మన భూమి మీద ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ పడితే ఏమవుతుంది? అది మన భూమిని ఢీ కొట్టకుండా ఆపగలమా? 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు ఇలానే అంతరించిపోయాయి. అప్పుడు ఢీ కొన్న ఆస్ట్రాయిడ్ సుమారు 10 నుండి 80 కిలోమీటర్ల పరిమాణంలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మరి ఇప్పుడు అలాంటి ఒక ఆస్ట్రాయిడ్ లేదా అంతకన్నా పెద్ద ఆస్ట్రాయిడ్ మన భూమి మీదకు దూసుకొస్తే ఏంటి పరిస్థితి? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ ఆస్ట్రాయిడ్స్ ఎలా ఏర్పడ్డాయి? ఇవి ఎక్కడుంటాయి? ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయ్యే ప్రక్రియలో ఏర్పడినవి. అంతరిక్షంలో పెద్ద పెద్ద క్లౌడ్స్ ఉంటాయి. వాటిలో ఉన్న దుమ్ము, వాయువు గ్రావిటేషనల్ కొలాప్స్ వల్ల ఒక నక్షత్రం లాగా మారుతుంది. మరియు అలా ఏర్పడ్డ ఆ నక్షత్రం చుట్టూ ఉన్న దుమ్ము, ఇతర పదార్థాలు ఒకదానిని ఇంకోటి ఆకర్షించుకొని సమయంతో కొద్ది కొద్దిగా వాటి పరిమాణంలో పెద్దవి అవుతూ ప్రోటో ప్లానెట్స్ మరియు ప్లానెట్స్ అవుతాయి. ఈ ప్రక్రియలో ఈ ప్లానెట్స్ యొక్క గ్రావిటేషనల్ అట్రాక్షన్తో ఏర్పడిన డిస్టర్బెన్సెస్ వల్ల మిగతా చిన్న చిన్న బండరాలను ప్లానెట్స్ లాగా ఫామ్ అవ్వకుండా ఆపుతాయి. మార్స్ మరియు జూపిటర్ మధ్యలో ఈ బండరాలు అనేవి ఒక బెల్ట్ రూపంలో ఫామ్ అయ్యి మన సూర్యుడి చుట్టూ మిగతా ప్లానెట్స్లా తిరుగుతాయి. ఈ బెల్ట్ను ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని పిలుస్తారు మరియు ఈ బండరాలను ఆస్ట్రాయిడ్స్ అని అంటారు. 1801లో పియాజీ అనే ఆస్ట్రోనమర్ మొదటిసారిగా ఒక ఆస్ట్రాయిడ్ని కనుక్కున్నారు. దానికి సిరియస్ అని పేరు పెట్టాడు. దాని పరిమాణం సుమారు 1000 కిలోమీటర్లు ఉంటుంది. తరువాత దాన్ని ఒక మైనర్ ప్లానెట్లా పరిగణించారు. కానీ ప్రస్తుతం దాన్ని ఒక డ్వార్ఫ్ ప్లానెట్లా క్లాసిఫై చేశారు. అలాగే 1930లో నెప్ట్యూన్కి దగ్గరలో ప్లూటోని కనుక్కున్నారు. మొదట్లో దాన్ని ప్లానెట్లా పరిగణించినా అలాంటివి ఇంకా ఉండటంతో ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్లా మార్చారు. ఇలా మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్, డ్వార్ఫ్ ప్లానెట్స్, మూన్స్, ఆస్ట్రాయిడ్స్ అని వాటి పరిమాణంతో మరియు వాటి ప్రత్యేకతతో విభజించారు. మనం సినిమాల్లో చూసినట్లుగా లేదా ఈ వీడియోలో ముందు చూపించినట్లుగా ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఇలా ఒకదానికి దగ్గర ఇంకోటి ఉండవు. ఒక్కొక్క ఆస్ట్రాయిడ్కి మధ్యలో కొన్ని 100,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో ఆస్ట్రాయిడ్ ఒక్కో పరిమాణంలో ఉంటాయి. కొన్ని 200, 300, 500 కిలోమీటర్ల పరిమాణంలో ఉంటే ఇంకొన్ని 100, 50, 10, 5 లేదా 1 కంటే తక్కువ కిలోమీటర్ల పరిమాణంలో కూడా ఉంటాయి. ఈ తక్కువ పరిమాణంలో ఉన్న ఆస్ట్రాయిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆస్ట్రాయిడ్స్ మన భూమి యొక్క అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి దాని యొక్క ఫ్రిక్షన్ని అధిగమించి లోపలికి వస్తాయో వాటిని అప్పుడు మీటియోరాయిడ్స్ అని అంటారు. చాలా వరకు చిన్న చిన్న మీటియోరాయిడ్స్ భూమి యొక్క అట్మాస్ఫియర్లోనే ధ్వంసం అయిపోతాయి. మరియు చాలా వరకు ఇవి సముద్రాల్లో పడిపోతాయి. కానీ కొన్నిసార్లు ఇవి సుమారు 10 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే, ఉదాహరణకు 1908లో సైబీరియాలో ఉన్న టుంగుస్కా అనే ప్రాంతంలో ఒక 40 మీటర్ల మీటియోరాయిడ్ పడింది. కానీ అది ఆ ప్రాంతానికి గాల్లో కొన్ని కిలోమీటర్ల పైన ఉన్నప్పుడే పేలిపోవడం జరిగింది. అందుకే ఆ ప్రాంతంలో అది పడిన చోట తక్కువ ఇంపాక్ట్ అయితే జరిగింది. లేదా 2013లో రష్యాలో ఉన్న చెల్యాబిన్స్క్లో పేలిపోయిన 20 మీటర్ల మీటియోరాయిడ్ కానీ విధ్వంసాన్ని అయితే సృష్టించగలుగుతాయి. ఈ మీటియోర్ కూడా ఆ ప్రాంతానికి 30 కిలోమీటర్ దగ్గరలో గాల్లోనే పేలిపోయింది. కానీ ఆ పేలుడు World War II జపాన్ పైన వేసిన న్యూక్లియర్ బాంబు కన్నా 30 రెట్లు పెద్దది. ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ఎలా అయితే డైనోసార్లను అంతం చేశాయో అలాగే మానవాళికి వీటితో ప్రమాదం అయితే పొంచి ఉంది. కానీ అలాంటి ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ పడడానికి గల అవకాశాలు తక్కువ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే కొన్ని ఆస్ట్రాయిడ్స్ని PHAs అని పిలుస్తారు. అంటే పొటెన్షియలీ హజార్డియస్ ఆస్ట్రాయిడ్స్ అని అర్థం. శాస్త్రవేత్తలు వీటిని మరియు NEO అంటే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ను ఎల్లప్పుడూ మానిటర్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రోమెట్రీ మరియు ఇతర ఆర్బిటల్ డైనమిక్స్ వాడి ఒక ఆస్ట్రాయిడ్ యొక్క పొజిషన్ డేటాను మానిటర్ చేస్తూ దాని యొక్క ఫ్యూచర్ ట్రజెక్టరీని ప్రెడిక్ట్ చేస్తారు. మరి ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి జనరల్గా 3 రకాలుగా ఉంటాయి. C-type, S-type మరియు M-type. ఈ టైప్స్ అనేవి ఒక ఆస్ట్రాయిడ్ యొక్క రిఫ్లెక్టివిటీ మరియు కాంపోజిషన్ ఆధారంగా విభజిస్తారు. చాలా వరకు ఆస్ట్రాయిడ్స్ అనేవి డార్క్ ఆస్ట్రాయిడ్స్. అంటే వాటి యొక్క రిఫ్లెక్టివిటీ ఇంచుమించు 3 నుంచి 4% మాత్రమే ఉంటుంది. వీటిలో ముఖ్యంగా కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకొన్ని ఆస్ట్రాయిడ్ గ్రూప్స్ అనేవి 15% రిఫ్లెక్టివిటీతో కూడా ఉంటాయి. వీటిలో కార్బన్ శాతం తక్కువ ఉంటుంది. సిలికేట్ లేదా మెటల్ కంపోజిషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక ఆస్ట్రాయిడ్ నుండి రిఫ్లెక్ట్ అయ్యే ఆ కాంతి యొక్క తీవ్రతను స్పెక్ట్రల్ అనాలిసిస్ చేసి అసలు ఆ ఆస్ట్రాయిడ్ ఏ మెటీరియల్తో తయారైందని కనుక్కుంటారు. ఈ C-type మరియు S-type ఆస్ట్రాయిడ్స్ అనేవి ప్రైమరీ ఆస్ట్రాయిడ్స్. అంటే ఇవి మన సోలార్ సిస్టమ్ ఏర్పడినప్పటి నుండి ఎలా ఉన్నాయో దాదాపు అదే కాంపోజిషన్తో ఉంటాయి. సో ఆస్ట్రాయిడ్స్ యొక్క కాంపోజిషన్ మరియు దాని మెటీరియల్ని స్టడీ చేయడంతో
అందులో ఉండే అత్యంత అవసరమైన మెటల్ లేదా కాంపౌండ్స్ను మనం భూమి మీదకి తెచ్చుకొని కొన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు. ఈ విధంగా ఆస్ట్రాయిడ్స్కి సంబంధించి ప్రతి అంశాన్ని దాని యొక్క ఆర్బిటల్ మెకానిక్స్, కాంపోజిషన్, టైప్స్ మరియు వాటి యొక్క ఫ్యూచర్ ట్రజెక్టరీని ప్రెడిక్ట్ చేయడం వల్ల మన భూమికి ఏదైనా ఆపద వచ్చే ముందే కనిపెట్టడానికి సైంటిస్టులు, ఆస్ట్రోనమర్లు కష్టపడుతూనే ఉన్నారు. పెద్ద ఆస్ట్రాయిడ్స్ మన భూమిని ఢీకొనడానికి గల అవకాశాలు తక్కువగా ఉన్నా, ఒకవేళ ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన భూమిని ఢీకొనడానికి వస్తే ఏం చేయగలం? ముందుగానే ఒక ఆస్ట్రాయిడ్ యొక్క ట్రజెక్టరీని అంచనా వేసి సిద్ధంగా ఉండటం మరియు కైనెటిక్ ఇంపాక్టర్ లేదా గ్రావిటీ ట్రాక్టర్ వంటి ట్రజెక్టరీ మోడిఫికేషన్ పద్ధతులను వాడి ఆ ఆస్ట్రాయిడ్ యొక్క ట్రజెక్టరీని మార్చడం లేదా ఇతర డిఫ్లెక్షన్ స్ట్రాటజీస్ని అమలుపరచడంతో ఆ ఆస్ట్రాయిడ్ యొక్క ట్రజెక్టరీని మన భూమికి ఢీకొనకుండా ఆపవచ్చు.